మరి మీ అందరితో కూడా ఒకటే రిక్వెస్ట్, నేను చెప్పే కన్నా ముందే ఇక్కడ కమ్యూనిస్ట్ అన్న కూడా గులాబీ రక్తం ఎక్కిచ్చేసారు మీరు. అట్లనే రేపటి నాడు ఏమన్నా అవకాశం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు కూడా ఒక గులాబీ సూది ఇస్తే వారు చేస్తున్నటువంటి అన్ని విచిత్రమైన వింత వాదనలు లేకుండా పోతాయి. ఎందుకంటున్నా అంటే పాపం గొంతు ఇంచుకొని వెంకన్న ఇప్పటిదాకా చెప్పింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అన్యాయం ఎట్లాంటిది, ఎందుకు ఆనాడు గుర్తించలేదు, ఆంధ్ర సంఘాలకు గుర్తింపించారు, ప్రతి చోట ఈ అన్యాయం జరిగిందని చెప్పారు. ఇవాళ ఉత్తమ్ అన్ననేమో మల్లవోయి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటా అంటాడు. మరి ఆయన గులాబీ రక్తం ఎక్కన్నా వద్దా, ఒక సూది అయితే ఇవ్వాలి కదా. ఇవాది మీరే ఇవ్వగలుగుతారు, ఆర్ఎంపీ పిఎంపీ సోదరులు మీరే ఇవ్వగలుగుతారు, మేమైతే ఇచ్చేది కాదు. ఆంధ్రంతో పొత్తు పెట్టుకుంటే, ఆంధ్ర నాయకులతో పొత్తు పెట్టుకుంటే వారు తెలంగాణ ప్రయోజనాలను ఎట్లా కాపాడుతారు అనే విషయాన్ని దయచేసి అడగాలి. ఆంధ్ర ప్రజలతో ఇబ్బంది లేదు, మనకు కలిసిపోయిన అంత బాగానే ఉన్నాం రాష్ట్రం వచ్చినంత కూడా, కానీ ఇంకా కూడా అక్కడి పాలకుల్ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దాలంటే ఇగో ఈ సంఘంలో ఎట్లయితే లొల్లి పెట్టినో, ఎవరైతే లొల్లి పెట్టినో మీకు తెలుసు, నేను చెప్పేటటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ బాధ స్పష్టంగా మీకు తెలుసు కాబట్టే కేసీఆర్ గారు ఇవాళ చెప్తున్నారు, రేపు మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనడానికి మన పిఎంపీ ఆర్ఎంపీల ట్రైనింగే పెద్ద నిదర్శనం. ఏది ముంగటవాడని మనం ఓ దగ్గర నుంచి పొతం చేసుకుంటూ వస్తే ఇంకో దగ్గర నుంచి మాయం చేసుకుంటూ పోతారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా స్పష్టంగా చెప్తూ